पश्चिम गोदावरी जिला चिंतलपूडि पट्टणंलोनी मिनी बस स्टैंड निवसिस्तुन्न यानादुल कुटुंबालकु अंडगा आजिम चारिटी निलिचिंदि। ఏళ్లనాటి నుండి నివసిస్తున్న వారికి ఆధార్ కార్డులు గాని రేషన్ కార్డులు గాని లేవు। అయితే వారికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో 12 మందికి ఆధార్ ప్రక్రియ పూర్తి చేయించి ఆధార్ కార్డులను మరియు 50 కేజీల బియ్యంను చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు మరియు మసీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సర్దార్ కార్యదర్శి ఎండి రుహుల్లా అందజేశారు। ఈ సందర్భంగా సిఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ దీనులకు శాశ్వత పరిష్కారం అజీం చారిటీ తరపున చారిటీ ఫౌండర్ ఎస్కే ఆజాద్ చూపడం అభినందనీయమని అన్నారు। అజీం చారిటీ ఫౌండర్ ఆజాద్ మాట్లాడుతూ దీనులకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ఆధార్ కార్డులు తద్వారా ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డులు ఇప్పించే చర్య చేపట్టడం జరిగిందని అన్నారు। मरी मन एसके आजाद गारु दिवंगतुलैन वारी तंड्री गारु अब्दुल अजीम गारी पेरेट और चारिटेबल ट्रस्ट वो स्थापित दाने द्वारा यहना मर इक उ पेदल की वीर इकड बसस्टाड पात मन बसस्टा दर उ वील गुरी चाल आये आतुत पड़ता इंत मुझे जी मरी कार्यक्रम इंत विजयवंत अंदर की कृतज्ञ मरी मुझे ना सहाय सहकार कार्यक्रम को नैन चुप्त इंत विरमित पात बसस्टा యానాదులకు की చెందినటువంటి రెండు కుటుంబాలు మొత్తం 12 మంది అందులో 5గురు చిన్న పిల్లలు 7గురు పెద్దవాళ్ళు కలిసి అక్కడే ఉంటున్నారు। వాళ్ళకి ఆధార్ కార్డు గాని ఏ విధమైన గుర్తింపు కార్డు గాని లేదు। అలానే వాళ్ళు ఈ రోడ్ల మీద ఉండే చెత్త ఏరుకొని బతుకుతున్నారు। ఇటువంటి వీళ్ళని వీళ్ళు సుమారు 7-8 సంవత్సరాల నుంచి అలా ఈ పాత బస్ స్టాండ్ లోనే ఉంటూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ బ్రతుకుతూ ఉన్నారు। వీళ్ళని చూసి ఈ అజీం చారిటీ కి సంబంధించినటువంటి మన ఆజాద్ గారు అలానే మిగతా ముస్లిం పెద్దలందరూ కలిసి వీళ్ళని చూసి వీళ్ళల్లో వీళ్ళ జీవన విధానంలో ఒక గణనీయమైనటువంటి మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసి ఇందులో వీళ్ళకి ముందుగా ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగింది। ఈ రోజున 8 మందికి ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది। ఇంకో 4గురికి కూడా త్వరలోనే ఇప్పిస్తారు। అలానే వీళ్ళు ఈ ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా వీళ్ళకి ప్రభుత్వం తరపున వచ్చేటువంటి అన్ని సదుపాయాలు రావడానికి అవకాశం ఏర్పడింది। ఇది లేకపోవడం వల్ల ఇప్పటివరకు వీళ్ళకి రేషన్ కార్డు గాని లేదా ఏ విధమైనటువంటి ప్రభుత్వ సహాయం కూడా వీళ్ళకి ఇప్పటివరకు అందలేదు। ఇప్పుడు ఏదైతే మన ఆజాద్ గారు ఈ కార్యక్రమం చేశారో దీనివల్ల వీళ్ళ జీవితంలో మంచి మార్పు వస్తది। అలానే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటది।